భారత దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అన్య మతస్థుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా ప్రవేశించడం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడం స్వామివారికి అరిష్టంగా భావిస్తున్నామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు తెదేప నాయకులు విమర్శలు చేశారు. పరిహారం నిమిత్తం మండల కేంద్రంలోని గంగాధరేశ్వర స్వామి ఆలయంలో గురువారం నియోజకవర్గంలోని తెదేప నేతలతో కలిసి మండల పార్టీ అధ్యక్షులు దేవసుందరం పరిహార పూజలు నిర్వహించారు. ఈ పరిహార పూజా కార్యక్రమంలో కార్వేటి నగరం మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రాజు, ఎస్ఆర్పురం మండల పార్టీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీధర్ యాదవ్, సుబ్బరాయలు నాయుడు, కోదండరెడ్డి, సంపత్, ప్రకాష్ నాయుడు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ఎన్ని మతాలు వచ్చినా తిరుమల దేవస్థానానికి అన్ని మతాలు గుడి లోపల కూడా పోయే అర్హతలు ఉన్నాయి. అయినా ఆ డిక్లరేషన్ పాలనాడు సైన్ చేసేసి పోయే అధికారం ఆ రోజు శాసనాల్లోనే రాశారు. హిందూ శాసనం రాసేటప్పుడే దానికి వ్యతిరేకంగా మీరు సైన్ చేసేసి పోండి అనే దానికి మంత్రులు రకరకాలుగా మాట్లాడితే దానికి ఎవరూ ఏం చేయలేం. వాళ్ళకు కూడా భక్తి భావాలతో ఉండాలి అంతే. మనం ఇది సాంప్రదాయం, దైవ కార్యం, ఆనవాయితీగా జరిగే సాంప్రదాయాన్ని పాటించాలనే లెవెల్లో పోవాలి. కానీ దానికి వ్యతిరేక భావాలంతా తో కూర్చి మాట్లాడడం భావ్యం కాదని మా ఉద్దేశం. కొంతమంది కావాలని మన హిందూ దేవాలయం మీద దాడులు చేసి ఆంజనేయ బొమ్మలు కొట్టేసేది, అన్ని బొమ్మలు కొట్టేది అన్ని చేస్తున్నారు. కానీ ఇవన్నీ భగవంతుడు ఆయనే చూస్తూ ఉంటాడు ఎవరికి ఏమి సెట్ చేయాలను. కొంత ఇంతకు గతంలో చేసిన వాళ్ళు కూడా అనుభవించారు. కానీ ఇండియా పుట్టిన తర్వాత ఇటువంటి అరాచకాలు ఇంతవరకు మనం చూడలేదు. ఇంక చూడడము చూడలేము. కానీ ఇది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి మనము. కానీ ఆయన భగవంతుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏం చేయాలో ఆయనే చేస్తాడు. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఒక మనిషి ఎన్ని తప్పులు చేస్తాడని చూస్తాడు. తప్పులు ఎక్కువైపోయినప్పుడు ఆయనే చర్చిస్తాడు. తల్లిదండ్రులు కూడా నా కొడుకు వెంకటేశ్వర స్వామి మాలా ఉండాలని పేరు పెడితే కూడా ఆ పేరు పెట్టిన వ్యక్తే ఈరోజు దేవుణ్ణి చూసి దూషిస్తున్నాడు. అది ఒక రేకులు చెయ్యిరిగిపోతే కాలిరిగిపోతే ఉంటాడంటే అతనుకు ఏదో ఆ భగవంతుని శిక్షిస్తాడు. కానీ కుటుంబంలో పెద్దగా ఉండే అతను ఎవరన్నా మనకన్నా కింద చిన్నవాళ్ళు మాట్లాడితే దాన్ని దండిస్తే మంచిది. మరి దండించుకున్న గుమ్మని ఉండామంటే అది మనం చెప్పకుండా వాళ్ళ ద్వారా చెప్పించండి పబ్లిక్ అనుకుంటారు. పబ్లిక్ అంత సామాన్యమైన మనుషులు కాదు. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఎప్పుడు లేదంటే తెలుగుదేశం పెట్టక ముందు 80 ముందు ఎవరికి ఏం తెలుసు. రాజకీయం అనేది ఒక శూన్యంలో ఉండరు అందు జనాలు. ఈరోజు రామారావు పుణ్యాన ప్రతి బిడ్డ 5 సంవత్సరాల నుంచి కూడా ఎవడు మంచి చెడ్డని తెలుసుకునే కాలం ఈరోజు. అంటే భగవంతుడే అవన్నీ